మీరు ఒక్కొక్కరు మీ గ్రామాలలో వెళ్ళినప్పుడు మీకు డీప్ టచ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్టయితే మీ అందరికి తెలుసు లార్వా ఏర్పడి దోమలు వచ్చి దోమ ఒకవేళ ఆ నీటి నిల్వను మనం జాగ్రత్తగా ప్రివెంట్ చేయగలిగితే అక్కడ మనకు దోమలు రావు, దోమలు లేకపోతే రోగాలు లేవు. మరి ఈ ప్రోగ్రామ్ స్టేట్ కోఆర్డినేటర్ రాజేష్ గారిని వేదిక మీద రావాల్సింది తోముకోవాలని చెప్పాలన్నమాట. మనం మీరు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు రోజు ఒక 10 మంది 10 కుటుంబాల 10 మంది 20 మంది వాళ్ళ టార్గెట్ చేసి చెప్తే ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం అన్నమాట. చాలా మంది కూడా ఉతికిన బట్టలు కట్టుకోకుండా ఈ విధంగా ఉండడం ద్వారా వాళ్ళకి అనేక రోగాలు రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క మరుగుదొడ్డిని ఉపయోగించకుండా బయటికి వెళ్తున్నాం కదా, మేము బయటకు వేస్తే అయిపోతుంది మా పని అనుకుంటారు. కానీ వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రెయిని సీజన్లో వర్షాకాలంలో మళ్ళీ మొత్తం మన ఊర్లోకి రావడం జరుగుతుంది. చాలామంది ఊర్లో ఎవరు కూడా చెప్పులు వేసుకొని బయట తిరగరు. మళ్ళీ ఆ చెప్పులు వేసుకోకుండా బయట తిరిగితే ఆ ఉక్కు మాంసం మనకు అరికాల ద్వారా కడుపులోకి వెళ్ళి మళ్ళీ రక్తహీనత ఇవన్నీ రావడం జరుగుతుంది. మరి అన్నిటికంటే ముఖ్యంగా మరి మొన్ననే నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు. దాంట్లో డెఫినెట్గా మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళది ప్రముఖ పాత్ర ఉంది. ఎందుకంటే డాక్టర్ కాబట్టి మీ దాంట్లో చాలామంది 100% మీరు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించారో, అంత భారీ మెజార్టీ ఇచ్చారో, ఖచ్చితంగా జగిత్యాల ప్రజలకు ఎల్లవేళలా సేవ చేస్తా, మీ అందరికి కూడా రుణపడి ఉంటా అని చెప్పి కూడా తెలియజేస్తా. మరి వాళ్ళ కార్యక్రమం జరుగుతుంది ఏంటిది, ఇది ఆపి అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అక్కడ పైన కనబడుతుంది. తర్వాత రోటరీ క్లబ్, మీరు ఇవన్నీ పేపర్లు అప్పుడిప్పుడు ఇందా చూసిన ఎప్పుడన్నా పేపర్ చదివినప్పుడు రోటరీ క్లబ్ అని ఐ క్యాంపులు చేస్తాం, ఇవే ఇప్పుడు చేస్తాం. ఇవి రెండు కూడా అంతర్జాతీయ సంస్థలు. రోటరీ క్లబ్ అనేది కూడా అంతర్జాతీయ సంస్థ, మొత్తం దేశాలు ఉన్నాయి. మనం ఇక్కడ రోటరీ పార్క్ చూసినా కానీ గొల్లపల్లి శ్మశాన వాడు ఏడా చక్రం కనబడుతుంది ఒకటి కుట్ర ఇక్కడ పెట్టిరా ఇక్కడ పెట్టలేదు చక్రం కనబడుతుంది. ప్రపంచం అంతా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. పోలియో వ్యాధి చాలా ఉండే కదా, మీ అందరూ తెలుసు కదా, అసలు పోలియో వ్యాధి ఇప్పుడు లేదు ప్రపంచంలో. ప్రతి పోలియో చుక్కకు నిధులు ఇచ్చింది రోటరీ ఇంటర్నేషనల్ రోటరీ సంస్థ అక్కడ కనబడేది. దానికి మేము అందరం గతంలో నేను 2 సార్లు అధ్యక్షం చేసిన మిత్రులు కృష్ణ గారు, దానికి అసిస్టెంట్ గవర్నర్ ఉన్నారు, చారి గారు ఇప్పుడు అధ్యక్షులు, ఇలా మెడలో పెళ్ళేసుకున్నాడు అది అసలు దగ్గరికి అది ఇలా అదే అంటే గర్వంగా చెప్పుకుంటాం. సమయమంతమైనా ఇంత ఖర్చైనా కానీ ఇంత గర్వంగా వేసుకుని తిరుగుతాం. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో పోలియో అనే మహమ్మారిని ప్రారంభించిన సంస్థ రోటరీ సంస్థ. పోలియో వచ్చిన వాళ్ళు ఎంత గుర్రకుండా చూస్తారు కదా, ఉన్నారు పాత ఉన్నారు కదా, లేకుండా పోతూ ఉంటారు పాపం ఏదైతే ఉంటారు. ఇవాళ ప్రపంచంలో లేకుండా చేసి దానికి నిధులు మేము అందరం సమకూర్చే వాళ్ళం. మరి అదేవిధంగా గౌరవ పెద్దలు డాక్టర్ జగన్ ఐల్లింగ్ గారు, మన మోతే ఇక్కడనే పక్కన మోతే గ్రామం, ఆపి అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ అంటే అమెరికా దేశంలో ఉన్న డాక్టర్లందరికీ ఒకటే ఆర్గనైజేషన్. ఎంతమంది డాక్టర్లు అనుకుంటారు, 55,000 మంది డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు 12 ఏళ్ల కింద 50,000 మంది డాక్టర్లు ఉన్నప్పుడు వారు అధ్యక్షులు చేశారు. ఎంతమందికి? 50,000 మంది డాక్టర్లు. నేను ఇక్కడ 50 మందికి అధ్యక్షులు 5 ఏళ్ళు ఉంటారని నేను ఎమ్మెల్యే చేశాను. అంటే అంత గొప్ప వ్యక్తి డాక్టర్ జగన్ ఐలేని గారు. వారు ఈ స్వచ్ఛత సంస్థ ద్వారా రైకల్ మండలంలో ఎవరైనా అల్లిపూర్వట్టు రైకల్ మండల్ వచ్చిందా, అల్లిపూర్లో వాటర్ ప్లాంట్ చూసిన రోడ్డు మీద కనబడుతుంటుంది శుద్ధ జల ప్లాంట్, అమెరికా డాక్టర్లతోటి అన్న ఇప్పించారు. అట్లే మోతే ఉన్నారు ఎవరైనా జగిత్యాల మండలం, ఇక వాళ్ళకైతే తెలుసు. అట్లే అంతర్గామం ఉన్నారా, అంతర్గామం వాడి దిక్కు అంతర్గామం
అక్కడన్నీ కూడా ముందు వాటర్ ఫ్లాగ్స్ ఇప్పించింది వారే. ఫస్ట్ అంబులెన్స్ కూడా జగిత్యాల 20 ఏళ్ల కింద ఫ్రీగా పెట్టించారు. ఇవాళ మోతే గ్రామంలో ఈరోజు ఏదైతే సబ్ సెంటర్ కట్టిండ్రో దానికి మొత్తం స్థలం ఇచ్చి దగ్గరుండి వారి తమ్ముడిని పెట్టి దాన్ని కట్టించడం జరిగింది. ఇవాళ ఇనాగ్రేషన్ చేసినాం. మన ప్రతిమ మెడికల్ కాలేజ్ ఉంది కదా కరీంనగర్లో, దాని వ్యవస్థాపకులలో మీరు అతి ముఖ్యులు, ఒక డైరెక్టర్, డాక్టర్లు కూడా రేపటి నుండి వారం కోరు వచ్చి మూతలు వేస్తారు. ఇవ్వాలనే ఇంకొక ఏమా ఆసుపత్రి ఈరోజే మూతల ఒక అంబులెన్స్ పెట్టినాం చూడబడకి ఫస్ట్ లైన్లో కొద్ది ఇట్టినామా ఓ తల్లి చెల్లె పొగితో ఇవ్వాలని ఒక అంబులెన్స్ పెట్టినాం. అది ఎట్లాంటిది అంటే ఏదో బట్టిది కాదు, దాంట్లో ఒకసారి కూర్చుంటే వెంటిలేటర్ అంటే శ్వాసం తీసుకునే కృత్రిమ ఉంటాయి కదా మనకి యాక్సిడెంట్లు అయితే పెడతారు, డిఫిబ్రిలేటర్ అంటే గుండె పోటు వస్తే వేసేది, కంటిన్యూస్ పల్స్ ఆక్సిమీటర్ 30 లక్షలతోటి మంచి అంబులెన్స్ విత్ లైఫ్ సపోర్ట్ అంటారు. దాంతోపాటు ఇద్దరు ట్రైనింగ్ అయిన వాళ్ళు, ఇద్దరు ట్రైనింగ్ అయిన స్టాఫ్, ఇద్దరు డ్రైవర్లు పెట్టడం జరిగింది. జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా మేజర్ యాక్సిడెంట్ అయ్యి చాలా సీరియస్ ఉండి ఇమ్మీడియట్ కరీంనగర్ పంపించేది ఉంటే దాంట్లో పంపిస్తే మళ్ళీ ప్రతిమ హాస్పిటల్లో కూడా అయితే ఆరోగ్యశ్రీలో లేకపోతే అతి తక్కువ ధరలో కూడా వైద్యం చేయించడానికి అన్ని చేసిండ్రు. ఇవాళ దాన్ని ప్రారంభించామని చెప్పి కూడా మీ అందరి గర్వంగా తెలియజేస్తాం. మీరందరి ఇంట్రెస్ట్ కొద్దిగా వచ్చారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ ప్రోగ్రామ్ మీరు అమలు చేయడం చాలా ముఖ్యం. శానిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పర్సనల్ హైజీన్, కమ్యూనిటీ హైజీన్ మనకు చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ క్యూర్. రోగాలు రాకుండానే చూసుకోవాలి. రోగాలు వచ్చిన తర్వాత లేట్, టూ లేట్. సో అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఏం లాభం లేదు. మంచి నీళ్ళు, శుభ్రత చాలా చాలా ముఖ్యం ఆరోగ్యానికి. నేను ఐ విల్ థ్యాంక్ ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ టీచింగ్ అస్ పర్సనల్ హైజీన్, పర్టికులర్లీ మెడిసినల్ హైజీన్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. అగైన్ థ్యాంక్స్ ప్రగతి for the sponsoring this program. Good luck.